రాష్ట్ర ప్రజలను అష్టకష్టాలు పాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి చర్మగీతం పాడి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరై ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి సంక్షేమం రెండూ కనుమరుగయ్యాయని కొండబాబు మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనతో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేయడం ఈ రోజు ఏపీ పరువు పోయే పరిస్థితికి వచ్చిందన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు అని గుర్తు చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక పండగ వాతావరణం ఉందండి. చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా. అదే నేను చూస్తున్నట్టయితే ఈ రోజున నందమూరి తారక రామారావు స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి సరిగ్గా 40 సంవత్సరాలు అవుతుందండి. ఈ రోజుకి ఇదే రోజు స్థాపించారు ఆయన. పార్టీ స్థాపించినప్పుడు ప్రజల్లోంచి వచ్చింది పార్టీ. ఆయనకి ఆయన పెట్టాలనుకోలేదు, ప్రజలే పెట్టాలని కోరారు. ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరూ కూడా ఇబ్బందుల్లో కష్టాల్లో పరిపాలన విధానం సరిగ్గా లేక ఒక నాయకత్వం కావాలని కోరుకున్నారు. ప్రజల నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆయన సిద్ధాంతాలు కానీ విధానాలు కానీ ప్రజల నుంచి పుట్టినాయి అన్నీ కూడా. ఆయన ఏజెండా కూడా ప్రజల నుంచి వచ్చిన ఆలోచనే ఏజెండా తయారు చేస్తారు, అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ. ఆ విధంగా పుట్టిన పార్టీ 40 సంవత్సరాలైనా అధికారం ఉన్నా లేకపోయినా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారంటే ఆ సిద్ధాంతాలు ఈ రోజున ఇంతవరకు గౌరవాన్ని తీసుకొచ్చినాయి, అందుకే ఇంతవరకు నిలబడగలిగింది పార్టీ. ఈరోజు అటువంటి పార్టీ ఆయన లేనప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క పేరు ప్రతిష్టల్ని గుడ్ విల్ని ఆనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత దేశ విదేశాలకు కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పుకునే విధంగా ఈయన అభివృద్ధి చేసుకొచ్చారు. అలాంటిది ఈరోజు అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది వేరే పార్టీ మీకు తెలుసు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగువారు అందరూ కూడా ఏదన్నా వేరే రాష్ట్రాలు అయితే గర్వంగా చెప్పుకునేవారు మీకు తెలుగువారు అని. ఒక గౌరవం ఉండేది తెలుగువారికి. ఈనాడు ఉన్న ప్రభుత్వం పరిపాలన విధానంలో ఈరోజు మన రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్తే తెలుగువారని చెప్పుకొని సిగ్గుపడుతున్నారండి. ఈరోజున ఈ రాష్ట్రం యొక్క పరిపాలన విధానం కానీ ఈనాడు చేస్తున్న విధానాలు కానీ ఈరోజు తెలుగువారని చెప్పుకోవడానికి ఈరోజు సిగ్గుపడుతున్నారు ఈరోజున. ఎందుకంటే ఆనాడు గౌరవం ఉంది తెలుగువారికి, ఈనాడు గౌరవం లేదు తెలుగువారికి. అది మన ఆనాడు అభివృద్ధి జరిగింది, ఈనాడు అభివృద్ధి లేదు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా చూసుకునేవారు, ఈరోజు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు. ఈనాడు ఉన్న ప్రభుత్వాలు వాళ్ళ కోసం పనిచేసుకున్నాయి, అందుకే ప్రజలకి ఒక ఆలోచనకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల కోసం పనిచేస్తుంది, తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి చేస్తుంది, అందుకే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని చాలా స్పష్టంగా ప్రజలు ఉన్నారు ఈరోజున. ఈరోజు చూడండి 40 సంవత్సరాలైనా ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కష్ట ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే జైల్లో పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. అయినప్పుడు కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా లెక్క చేయకుండా ఈ ప్రజల కోసం నిలబడ్డారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనాడు ఎన్టీ రామారావు స్థాపించినటువంటి పార్టీ ఆయన సిద్ధాంతాలు విధానాలే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బలంగా నాటుకుపోయాయి. అందుకే ఈ రోజున ఈరోజు ఎటువంటి కేసులకి దేనికి భయపడకుండా నిలబడి పనిచేస్తున్నారు ఈ రోజున. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పార్టీ కాపాడుకోవడం కాదు ప్రజలే కాపాడుకుంటారు ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలి, రాష్ట్ర అభివృద్ధి చెందాలని ప్రజలే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడుకునే రోజు దగ్గరికి వచ్చింది. రాబోయే కాలంలో మీకు ముందు మీకే తెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాను.